అవునా కాదంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నీకు ఇష్టమేనా రాధా నీకు ఇష్టమేనా కోల్డ్ స్టోరేజ్ కోసం మీరు ఇచ్చే డబ్బులన్నీ తనకి ఇవ్వండి క్షితేజ్ మనకు వచ్చిన మనీ మన కోల్డ్ స్టోరేజ్కి సరిపోవు మన ఆనందరావు గారు అబ్బాయి మనకేదో మంచి చేయాలనుకుంటున్నాడని మన బుద్ధి గడ్డి తిని వీడిని నమ్మని చూసారా అది మనం చేసిన తప్పు రే ఫేక్ పోలీస్ నువ్వు ఒరిజినల్ అవ్వాలని చూడకు ఏంట్రా స్టేషన్లో ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు స్టేషన్కి తీసుకెళ్లాల్సిన వాడిని ఇక్కడ తీసుకొచ్చారు అసలు ఏం జరుగుతుందా అనేది కదా నీ ఆలోచన యుద్ధం నడుస్తుంది నీకు నాకు కాదు రే నలుగురికి మంచి చేయాలన్న నీ ఆలోచనలకి వాళ్ళ జీవితాలను గుప్పట్లో పెట్టుకోవాలనుకునే నా అధికారానికి యుద్ధం జరుగుతుంది ఎన్ని యుద్ధాలు జరిగినా చివరికి గెలిచేది మంచే ఏయ్ మెల్ల కొట్రా ఆడుబడిపోతే నేను చెప్పేదంతా ఎవడరైనది మొన్న బుద్ధి తక్కువై నేను చంపాలని మనుషులు పంపించానురా కానీ నిన్ను కొట్టడం మనుషుల వల్ల కాదని నాకు జైల్లోనే జ్ఞానోదయమైంది నిన్ను ఎట్టా కొట్టాలనేది ఆలోచించకుండా ఒక్కరోజు పోలేదురా ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఒకటి అర్థమైంది నేను చంపితే నాకేం వస్తుందిరా మహా అయితే స్పీడ్ బ్రేకర్లు తీసేసిన రోడ్లాగా నా సర్పంచ్కిరి సాఫీగా సాగిపోద్ది కానీ నీలాంటోడు ఇంకొకడు వస్తే ఎవడొచ్చినా నా పవర్కి నా ప్రెస్టేజీకి నీలా అడ్రాకూడదని ఆలోచిస్తుంటే నువ్వే నాకు ఒక ఐడియా ఇచ్చు పెద్దగా ఆలోచించుకాబాయ్ నేనే చెప్తా అసలే దెబ్బలు బాగా గట్టి తేలినట్టుండే దాన్నే ఉంటారా నమ్మకం నువ్వు జనాల దగ్గర లాగేసుకున్న నమ్మకం నా వైపు తిప్పేసుకుంటే నేను చేసే ఏదో పనులకి ఎవడడ్డొచ్చినా వాడేదోవటం తప్ప పెద్ద పీకేదేం లేదురా ప్లాన్ ఏం చేయలేదబ్బాయ్ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది నీ సిటీ గర్ల్ ఫ్రెండ్ ఉందే తార అది నా దగ్గర ఉంది ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒరిజినల్ ముందు పోలీసులు కప్పి చెప్తే ఇటువైపు తార ఇటువైపు నీ ఫ్రెండ్స్ నా గురించి ఎంత చెప్పినా ఒరిజినల్ని పిచ్చోళ్ళని చేయడంలో నన్ను మించిన వాళ్ళు లేడరా ఇక నువ్వు అంటావా నేను చంపేస్తా నా ఫ్యూచర్కి నువ్వు అడ్డు రాకూడదు రైతుల్ని మోసం చేసి పరారి ఈడి పేరేంట్రా క్షితిజ్ పోలీసులు గాలింపు మీ అమ్మానంటావా ఉంటారో ఊరేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం నీ దగ్గరున్న డబ్బంతా తీసుకెళ్ళి మళ్ళీ ఊరోళ్ళకి పనిచేస్తా దాంతోపాటు నా పవరు ప్రెస్టీజ్ మళ్ళీ తిరిగి వస్తాయి పని లేక నీకు చెప్తూ కూర్చున్నాను అనుకున్నావా నువ్వు చచ్చే ముందరా నువ్వు చచ్చిన తర్వాత ఏమేం జరుగుతుందో తెలుసుకున్నా కూడా
నువ్వేం చేయలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతూ చచ్చిపోతావు చూడు, నాకు అదిరా కావాల్సింది, చెప్పాల్సిందంతా చెప్పేశాను రా. ఇంక మీరు కానివ్వండి. అయ్యా, మీరు చెప్పినట్టే చేశాను కదయ్యా, దయచేసి నా కూతురు నాకు ఇచ్చండి అయ్యా, ఎటైనా వెళ్ళిపోతాం, జీవితంలో మళ్ళీ మీకు కనిపించనయ్యా. నీ వల్ల నాకు పెద్ద నీతి తెలిసిందిరా గుండయ్యా, ఎవరిని గుట్టిగా నమ్మొద్దని. అది పదవిలో ఉన్న రాజకీయ నాయకుడినైనా, నీలా పక్కనే ఉండే పన్నోడినైనా, ఒక్కసారి నమ్మి దెబ్బతిన్న తర్వాత మళ్ళా నమ్మి నిన్ను వదిలేస్తే నాకంటే యాదవెవడను ఉంటాడరా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, దయచేసి నా కూతుర్ని వదిలేయండి, వెళ్ళిపోతానయ్యా. నేను మాట మీద నిలబడేవాడిని కాదు, కానీ చెప్తున్నా, వాడిని చంపేస్తే నిన్ను నీ కూతుర్ని వదిలేయడమే కాదు, ఈ ఊరు దాటించేసే ఆ బాధ్యత కూడా నాదే. ఏమంటావు? నీ కూతురా, ఏం చేయాలో తెలియట్లేదు బాబు. నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నిన్ను చంపి ఈ పాపను కూడా ముట్టుకట్టుకోవడం నా వల్ల కాదు, నీ మీద నమ్మకం ఉంది. నా కూతురు జాగ్రత్త. గుండయ్యా, నీ కూతుర్ని కాపాడుతా అన్నాను, నిన్ను కాపాడుకోలేనా? నన్ను నమ్ము. వాళ్ళు వాళ్ళు కలిసిపోయినట్టున్నారు, ఏసేంట్రా ఇద్దరు కూడా. ఏయ్ ఓడరాడు, రే వెళ్ళి చూడరా. రమ్మన్నావు, ఇక్కడ చూస్తే పంచాయతీ ఉంది, పదా పోదాం. ఏంట్రా చూస్తున్నావు? కానీ ఆగురా ఆగురా, వర్షానికి గెటప్ ఏమైనా సెట్ అయిందారా? ఏరా, నువ్వు రౌడీవా? ఏదో పెద్ద ప్లాన్ చెప్పావు, 5 నిమిషాలు పట్టలేదు ఇద్దరికి. చూడు నాయుడు, నీకు బలం ఉంది, బలగం ఉంది, 4 మంచి కోసం వాడితే దేవుళ్ళ చూస్తారు, అదే స్వార్థం కోసం వాడితే ఇలా రోడ్డు మీద నిలబెట్టేస్తాం. రే బా,
ఊర్లో జనాలందరినీ తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నీకు దెబ్బలేం తగలేదుగా. హే మామా, నువ్వు కూడా వచ్చావా? రే రే రే, రన్రా, మీకోసం చూస్తున్నా. ఇది ఈడు ఆ నకిలీ పోలీసు అందరూ కలిసేసిన ప్లాన్ రా ఇదంతా. మీరు ఈడింటి మీద పడతారని తెలిసే చంపోదాం చూశారు. వాడితో పాటు వీడు, వీడికో సపోర్టు. రేయ్, చూస్తారేంట్రా, వచ్చి మీ డబ్బులు తీసుకోండి. కొట్టండి రాయండి, రండ్రా, రండి కొట్టండి. కొట్టడం కాదురా, చంపేయండి వాడిని. ఇలాంటి వాళ్ళు బతుకుంటే మీ బతుకుల్లో మార్పులు వస్తాయి కదా. మీకు మార్పులు అక్కర్లేదు. ఇదిగో, ఇలా ఒకటి చేతి కింద నలిగిపోతూ బతకడమే మీకు కావాలి. రండ్రా, కొట్టండి వీడిని, కొట్టండి. వందల కోట్ల ఆస్తికి వారసుడిని నేను. నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తా రారాని పిలిస్తే మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయరా, మా రైతులు కష్టాల్లో ఉన్నారా అని పిచ్చోళ్ళ మీకోసం కష్టపడ్డాడు చూడండి. అందుకు వాడిని చంపేసినా కూడా తప్పులేదు. అవును, ఈ పెద్ద మనిషి ఆడి మరదల మీద దాడి చేయించాడు. ఆడి నాన్నని భయపెట్టి హాస్పిటల్లో పడేలా చేశాడు. వాళ్ళ పొలాన్ని తగలబెట్టాడండి. ఇవన్నీ మీకు తెలియకుండానే చేశాడా? ఇంత జరిగినా మీరింకా ఆడి మాటలు నమ్ముతున్నారు చూడు. మీకోసం కష్టపడినందుకు మా వాడిని చంపేసినా పర్లేదు, ఎల్లండి చంపేయండి. అంటే నువ్వు చెప్పేదేంటి ఇప్పుడు? అంటే ఇడు దేవుడా, ఇన్ని సంవత్సరాలుగా సర్పంచ్గా చేసి సేవలు అందించాను మీకు, అంటే నేను రాక్షసుడా? అది కాదు, డబ్బేదిరా, అమ్మాయేది, అది చెప్పండిరా. తారా ఇక్కడే ఉంది. మీ డబ్బులు దొంగతనం చేసింది, తారాని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, నేను నానా అని చెప్పుకోవడానికి సిగ్గుపడే మా నాన్న. రే శ్రవణ్, చెప్పరా. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలరా. సరేరా. నాకు తెలుసు నువ్వు బిజీ ఉంటావు, వర్క్స్ ఉంటాయని, బట్ తొక్కలో బిజీ వస్తాలే. సరేరా, బాయ్. బాయ్రా బాబు. ఏమైంది గుండయ్యా? అయ్యా తప్పిపోయింది, నన్ను క్షమించండి, వదిలేండి అయ్యా. ఏంట్రా మీ నాన్న అంత భయపడుతున్నాడు? వదిలేండి అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతాయ్యా. వదిలేమంటావా? నేను చెప్పిన పని మీ నాన్న చేస్తాడు? చేస్తాడు. అడుగు, చేస్తావా నాన్న? చేస్తాను, చేస్తాను. చేస్తావా? ఈ పని చేయాలి చెప్పండి. రేయ్, చాక్లెట్ తెచ్చావా? తేలేదయ్యా. తా, చాక్లెట్ ఇప్పిస్తా. అయ్యా అయ్యా, ఉదయ్యా అయ్యా, ఉదయ్. నాన్న నువ్వు కూడా. ఎక్స్పెక్ట్ చేశా వాడు బెయిలీ మీద బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇలా చిన్న పిల్లని అడ్డు పెట్టుకుంటాడు అనుకోలేదు. ఛా, ఫ్యామిలీ గుండె, వాడి ఫ్యామిలీ గురించి చెప్పు. వాడు చేసే దుర్మార్గాలు భరించలేక కూతురు పెళ్ళం వాడిని వదిలేసి సిటీలో ఉంటున్నారు బాబు. ఒక విషయం, వాడి కూతురు. ఈ అమ్మాయి నాకు తెలుసుకుండయా? హలో. హలో, నేను క్షితీజ్ని. హే, హాయ్ క్షితీజ్, ఎలా ఉన్నావు?
మా నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఆయన చేసిన పనులకి మేము ఇంకా బాధపడుతున్నాం. కానీ నువ్వు నలుగురికి మంచి జరగాలనుకుంటున్నావు. మీ నాన్న ఆపడానికి మాకు నీ సాయం కావాలి. ఆయన చాలా దుర్మార్గుడు, ఏమేం చేయగలడో కూడా నాకు తెలుసు. ఇక నువ్వు వదిలే, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. గుండయ్యా, నీ కూతుర్ని కాపాడే బాధ్యత నాది. ఏ కూతురికైనా మొదటి ప్రేమను అందించేది నాన్నే, కానీ నా జీవితంలో అలా చెప్పుకోవడానికి మా నాన్న నాకు అవకాశం ఇవ్వలేదు. డబ్బు, హోదా, పదవి, అధికారం కంటే జీవితంలో ముఖ్యమైనవి చాలా ఉన్నాయి నాన్న. అవే కుటుంబం, ప్రేమ, నలుగురికి మన మీద అభిమానం. ఇవేవీ లేకుండా ఏం సాధించినా ఏం లాభం? మీ డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. మన కోల్డ్ స్టోరేజ్కి కావాల్సిన డబ్బులన్నీ కలెక్ట్ అయిపోయాయి. మీ ప్రతి రూపాయికి లెక్క చెప్పే బాధ్యత నాది. మీ కష్టం చూశాను, మీ కష్టాలు చూశాను, మీ బాధలు చూశాను. ఇవన్నీ మీ అందరికోసమే చేశాను. మీ డబ్బులు దోచుకోవాలనో, మిమ్మల్ని మోసం చేయాలనో కాదు. మనకంటూ ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే మన బతుకులు మారుతాయనుకున్నాను. నువ్వు మారుస్తావనే ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం నాన్న. నీకు ఒక ఫ్యామిలీ ఉంది, గుర్తుపెట్టుకో. అదిగో పోలీసులు వచ్చారు. ఇదిగో ఈసారి బయటికి వచ్చి కత్తాలు పడ్డం అనుకో, కత్త వేరే ఉండిద్ది. బాబు, నలుగురు మంచి కోసం నిలబడ్డను ఎప్పటికీ బాగుండాలి. మంచి నమ్ముకున్నావు, మంచి నిన్ను కాపాడింది. వెళ్ళొస్తా బాబు. క్షితీజ్, నేను నీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాను, కానీ సమహా అన్నిటికీ నేనే ప్రాబ్లం అవుతున్నా. ఐ జస్ట్ హోప్ ఐ హెల్ప్ యు అ బిట్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. అండ్ ఇఫ్ యూ ఎవర్ నీడ్ సంథింగ్, ఐమ్ జస్ట్ కాల్ అవే. థ్యాంక్ యూ తారా ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. అంటే ఇప్పుడు నువ్వు రాధాన్ని పెళ్లి చేసుకుంటావా? అవును. మరి తారా? అర్థం చేసుకుంది. బై ది వే, మై నేమ్ ఇస్ శ్రవణ్. హాయ్ ఆర్యానా. అరే అది మటన్ చికెన్ అది. అరే వెళ్ళేటప్పుడు అమ్మ నంబర్ ఇచ్చిపోరా. ఏంటి ఈడు పులిహార మొదలు పెట్టాడు రా. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఎన్ని అవంతరాలు వచ్చినా జరగాల్సినవి జరిగి తీరుతాయి. టైం మారుతుందే తప్ప డెస్టినీ మారదు. నాయుడు వల్ల ఆగిన మా పెళ్ళి దేవుడు ముందు శుభప్రదంగా జరిగింది. నన్నే జీవితంలో భావించిన రాధ ఇప్పుడు నా జీవిత భాగస్వామి అయింది. నాలో సగమైంది. నాకిప్పుడు నవ్వొస్తుంది. చిన్నప్పటి నుంచి నాతో చీటికి మాటికి గొడవపడే రాధ ఇప్పుడు నాతో జీవితాంతం గడపాలి. తనతో ఉండే గిల్లిగజ్జాలు, కోపాలు, అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ తలుచుకుంటే నా జీవితంలో నేను చూడాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. బావా, ఈ స్టాక్ అంతా కరెక్ట్ టైం పంపించాం, ఇంక మిగిలినవి ఇవే. ఏ రావయ్య, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగున్నాం బాబు. లోడ్ దించారా? ఆ దించాం బాబు. రేట్ ఎలా ఉంది? మొన్న అడిగిన దానికంటే చాలా గిట్టుబాటు అయింది బాబు రేటు.
కోల్డ్ స్టోరేజ్ కట్టాక గిట్టుబాటు రేటుకే అమ్ముతున్నాం బాబు. మీరు చెప్తుంటే అర్థం కాలేదు గాని ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయి బాబు. ఏదైతేనే మీ అందరి అప్పులు తీరిపోయాయి, లాభాలు వస్తున్నాయి. మీ దయ వల్ల మేమందరం బాగున్నాం బాబు. మీరు చల్లంగా ఉండాలి. కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాడు కదా, చల్లగానే ఉంటాడులే. సరే బాబు, మేము వెళ్ళి అవతల లోడ్ దింపుకోవాలి. వెళ్ళొస్తాం బాబు. మంచిది. సరే బాబు. ప్రయోజకుడంటుంటే నేను ఏదైనా సహాయం చేద్దామని వచ్చానరా. గర్వంగా ఉందిరా, చాలా గర్వంగా ఉంది. నా కొడుకు, నా బంగారు తండ్రి, నిన్ను చూసి అందరూ పొగుడుతూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. పద, ఇంటికి వెళ్దాం. వచ్చేస్తానమ్మా, చిన్న పనుంది. అబ్బా, ఎప్పుడు ఉండే పనులే కదా, రండి వెళ్దాం. సరేరా, ఆ పని మీరు చూసుకోండి, నేను వచ్చేస్తాను. సరే సరే. ప్రతి కొడుక్కి అసలైన సంతోషం వాళ్ళ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం. నా విజయం ఆ ఆనందాన్ని నాకు చూపించింది. Today, we are honored to invite our guest. At a very young age, National Farmer Award was won by Mr. Kshitij Kumar. Now I request Mr. Kshitij come on to the stage and give an inspiring speech. Thank you so much for inviting. నేను ఇది గొప్ప పని చేశానని అందరూ అంటున్నారు. నలుగురు బాగుండాలనుకున్నాను అంతే. నేను మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. వ్యవసాయం మనిషి బ్రతకడానికి మొదలుపెట్టిన వేటలో మొదటిగా బయటకు వచ్చిన ఒక అద్భుతమైన వృత్తి వ్యవసాయం. కానీ ఇప్పుడు అది లాభం లేని వ్యాపారం అయిపోయింది. మన ఆరోగ్యానికి సంబంధించిన పనిని, మట్టి పనిని దూరం పెడుతున్నాం. అదే మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాం. ఎందుకు? కారణం, మనం ఎక్కువ శ్రమ పడకూడదు, లాభాలు మాత్రం ఎక్కువ వచ్చేయాలి. నువ్వు ఎంత సంపాదించినా చివరికి నువ్వు తినాల్సింది రైతు పండించిన మెతుకులే. గుర్తుపెట్టుకో. ఇంజనీరింగ్ చదివి ఆ కోర్సు ఈ కోర్సు నేర్చుకుని ఎంతమంది నిరుద్యోగుల్లో ఉన్నారు? అది గొప్ప. అదే వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెట్టడం గొప్ప. నెల నెల వచ్చే శాలరీ కోసం విదేశీ కంపెనీల్లో గొడ్డు చాకరీ చేయటం గొప్ప. మన దేశం కోసం పండించి నలుగురు ఆకలి తీర్చడం గొప్ప. నా కొడుకు ఎక్కువ కష్టపడకూడదు, నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే చాలని మీ నాన్న ఎలా అయితే అనుకుంటాడో. నా కొడుకు రైతులా కష్టపడినా పర్లేదు, నలుగురికి సహాయం చేయాలి, నలుగురికి అన్నం పెట్టాలని నువ్వు అనుకోవాలి. ఫార్మింగ్ని కూడా ఒక ప్రొఫెషన్లా ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో అప్పుడే మన దేశం డెవలప్ అవుతుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్. హలో. హాయ్ క్షితిజ్. హాయ్. హౌ ఆర్ యూ? నేను బాగున్నా, నువ్వు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఊర్లో ప్రాబ్లమ్స్ తీర్చావు. చాలా ఊర్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్తున్నా, నీ అవసరం చాలామందికి ఉంది. నువ్వు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అలాంటి వాటికి నువ్వు చేస్తావని అడగక్కర్లేదు. చెయ్యని చెప్పు చాలు, నేను చేయగలిగినంత చేస్తాను. విజయనగరం దగ్గర మారుమూల పల్లెటూరులో రైతుల దగ్గర పొలాలు లాక్కొని కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు.
వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. యాజ్ అ జర్నలిస్ట్గా నేను చేయగలిగింది మొత్తం చేసేసా. కానీ సరే, కలిసి సాల్వ్ చేద్దాం. బాయ్. Jimmy, 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 Jimmy,